భార్యను వదలి పరశ్రీ గమనమును గాని వేష గమనమును గాని చేసిన పాపులను ఎర్రగా కాలిన మంచంపై పరుండబెట్టి అనేక మంది చూస్తుండగా భస్మము చేయవలెను ఈ శిక్ష ఇంత కిరాతకమైనటువంటి శిక్ష మనకు హైందవ మత గ్రంథాల్లో కనబడుతుంది చాలా వరకు ఇలాంటి శిక్షలు ధర్మశాస్త్రంలో మనకు కనబడుతున్నాయి అయితే ఈ శిక్ష నేటికి కూడా సౌదీ అరబ్లో పాటించబడుతుంది సౌదీ కింగ్ సౌదీ రాజు అక్కడ కింగ్డమ్ సిస్టమ్ ఉంటుంది మీకు తెలిసిన విషయమే సౌదీ కింగ్ షేక్ షా ఫైసల్ ఒకసారి మొట్టమొదటిగా ఆయన అమెరికా పర్యటన అమెరికా వెళ్ళాడు ఆయన వస్తున్నాడు అన్న విషయం తెలియగానే పత్రికా విలేకరులు రిపోర్టర్స్ అందరూ కూడా ఆ ఎయిర్పోర్ట్లో విమానాశ్రయంలో ఆయన్ని ఆయన చుట్టూ ముగిడి ఆయనతో ఇలా ప్రశ్నలు అడిగారు మీ దేశం ఏం దేశమయ్యా ఒక వ్యభిచారం చేసే రాళ్ళతో కొట్టి చంపేస్తారా ఎలాంటి దేశం అనగానే ఆ షేక్ షా ఏం చెప్పాడంటే గత రెండు సంవత్సరాలలో మీ అమెరికాలో ఎన్ని వ్యభిచారాలు జరిగాయి మీ క్రైమ్ రిపోర్ట్ ఏంటి అని అడిగాడు అడగగానే లెక్కలేనన్ని వ్యభిచారాలు జరిగాయి మా దగ్గర రిపోర్టు లేదు అంతగా అన్ని వ్యభిచారాలు జరిగాయి అనగానే షేక్ షాఫైసల్ ఏం చెప్పాడంటే గత రెండు సంవత్సరాల్లో కేవలం మూడు కేసులు మాత్రమే మా వద్ద నమోదయ్యాయి కేవలం ముగ్గురు మాత్రమే ఆ తప్పు చేశారు రెండు సంవత్సరాలు మూడు తప్పులు ఎందుకంటే సోదలారా ఏ వ్యక్తి అయితే తప్పు చేసే ముందు ఒకవేళ నేను పట్టుబడితే ఇలాంటి కఠిన శిక్ష ఉంది అని ఒక్క ఆలోచన వచ్చిన అతడు ఎట్టి పరిస్థితులు కూడా ఆ తప్పు చేయడు అతడు దొంగ అయినా లేదా వ్యభిచారం చేసేవాడైనా బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి